నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పైనాపిల్, చాలామందికి పైనాపిల్కి తెలుగు పేరు తెలియదు. దానికి తెలుగు పేరు అనాస. ఈ పైనాపిల్ దానిపైన ఉండే అవన్నీ శుభ్రం చేసుకుని తినడానికి కొంతమంది బద్ధకం. అందుకే సూపర్ మార్కెట్ల వాళ్ళు పైనాపిల్ పైన ఉండే తోలు ఆకులు అవన్నీ శుభ్రపరిచి ముక్కలు కోసి ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు. ఎప్పుడు కూడా పైనాపిల్ ముక్కలే తినాలి, కానీ పైనాపిల్ జ్యూసు తాగటం మంచిది కాదు. ఏ పండునైనా జ్యూసుగా చేసిన సమయంలో కొన్ని పోషక విలువలను మనం కోల్పోతాము. ముఖ్యంగా పండులో ఉండే పీచు పదార్థాన్ని మనం కోల్పోతాము. కనుక పైనాపిల్ని ముక్కలు తినాలి, దాన్ని రసం తీసుకుని తాగద్దు. అలాగే మనకి పైనాపిల్ మనకు దొరుకుతుంటే డబ్బాల్లో పెట్టిన పైనాపిల్, సీసాల్లో తయారు చేసి పెట్టిన పైనాపిల్ జ్యూసు తాగటము అవివేకముగా భావించాలి. తాజా పండ్లు అందుబాటులో ఉన్నప్పుడు అవి మాత్రమే వినియోగించాలి. పైనాపిల్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, మ్యాంగనీస్ లాంటి అమూల్యమైన పోషక విలువలు ఉన్నాయి. పైనాపిల్లో దీంట్లో ఉన్న ఔషధ గుణాలు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తాయి. 1, మోకాలు గుజ్జు తగ్గిపోవటం వల్ల మోకాళ్ళు అరిగిపోయి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి ఉన్న వారికి పైనాపిల్ తినటం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. 2, దీంట్లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మనము బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటుంది. చిగుళ్ళ నుంచి రక్తము కారకుండా నివారించి దంత ఆరోగ్యాన్ని కాపాడుతూ పుచ్చుపళ్ళు, పిప్పిపళ్ళు రాకుండా చేస్తాయి. శరీరం మీద ఏదైనా చిన్న గాయమో పుండైనప్పుడు అది త్వరితగతిన మానటానికి పైనాపిల్ అధికంగా ఉండే విటమిన్ సి దోహదపడుతుంది. ఇక 3, ఈ పైనాపిల్లో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి పైనాపిల్ మనకు ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన టీబీ, టైఫాయిడ్, కలరా, కామర్లు, మలేరియా, అలాగే అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేకమైన అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. వైరస్ల ప్రవేశాన్ని కూడా నిరోధిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, మంకీ పాక్స్, స్వైన్ ఫ్లూ, చికెన్ పాక్స్, జికా వైరస్, నిఫా వైరస్ లాంటి అనేకమైన వైరస్లు శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది. 4, ఎముక మూలుగు నుంచి ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్ అనే కణాలు ఉత్పత్తి అవుతాయి. కొంతమందికి తెల్ల కణాల సంఖ్య తగ్గిపోతుంది. సాధారణంగా ఆరోగ్యవంతులకు తెల్ల కణాలు 4,000 నుంచి 11,000 మధ్యలో ఉండాలి. కొంతమందికి 4,000 కంటే కూడా తెల్ల కణాలు తగ్గుతాయి. తెల్ల కణాలే మనకు రక్షణ వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థ ఎలానో, అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీ ఎలానో, మన శరీరంలో మన రక్షణ వ్యవస్థ పోలీసు వలె, మిలిటరీ వలె మన తెల్ల కణాలు. తెల్ల కణాల సంఖ్య తగ్గినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి అనేకమైన అంటువ్యాధులు వస్తాయి. ఈ తెల్ల కణాల యొక్క ఉత్పత్తిని పెంచడానికి పైనాపిల్ ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 5, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది. వివాహము కాని యువతీ యువకులు పైనాపిల్ తింటే మీరు అందంగా తయారవుతారు. చర్మం మెరిసిపోతుంది, గ్లామర్ పెరుగుతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు, మచ్చలు రావు, చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర లాంటి చర్మ సమస్యలు రాకుండా నివారిస్తుంది. 6,
శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి గొంతు క్యాన్సరు, నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు రాకుండా పైనాపిల్ నివారిస్తుంది. ఎవరైతే బాలింతలు శిశువుకి పాలివ్వరో వాళ్లకు రొమ్ము క్యాన్సర్ అధికంగా వస్తున్నట్టు వైద్య పరిశోధనలు నిర్ధారణ చేశాయి. కనుక తప్పనిసరిగా ప్రతి మహిళ శిశువుకి పాలు ఇవ్వవలసిందే. 7, కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడుగ్గా అందంగా ఉంటాయి. ఈ వెంట్రుకలు రాలకుండా కూడా నివారిస్తుంది. చాలామంది రింగుల రింగుల జుట్టు కావాలని కోరుకుంటారు. ఈ కేశ సౌందర్యం కోసం చాలామంది యువతీ యువకులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు, వ్యాపార ప్రకటనలు, పేపర్లలో, టీవీలో వచ్చే వాటివన్నిటికీ కూడా క్రీములు, రకరకాల లోషన్లు అన్నీ వాడుతూ ఉంటారు. మనకు ప్రకృతి ప్రసాదించిన పైనాపిల్ తింటే మీకు సహజ సిద్ధమైన అందం మీ సొంతమవుతుంది. 8, యువతులు మహిళలు గోళ్ళు అందంగా ఉండాలని కోరుకుంటారు. గోళ్ళకు రంగులు వేస్తుంటారు. అయితే గోళ్ళు పెంచడం మంచిది కాదు. గోళ్ళ సందులో క్రిములుండి అంటువ్యాధులు ప్రబలుతాయి. కొంతమందికి గోళ్ళు పుచ్చిపోతాయి. గోళ్ళలో ఫంగస్ చేరుతుంది. గోళ్ళు ఆరోగ్యంగా నిగనిగలా మెరిసిపోవటానికి కూడా పైనాపిల్ దోహదపడుతుంది. 9, పైనాపిల్లో విటమిన్ ఏ ఉంది. దాని ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటి రాకుండా నివారిస్తుంది. 10, పైనాపిల్ తినటం వల్ల బరువు తగ్గుతారు. ఇది షుగర్ ఉన్నవాళ్ళు కూడా పైనాపిల్ పరిమితంగా తినచ్చు. పైనాపిల్ తినటం వల్ల షుగరు పరిమాణము రక్తములో పెరగదు. కనుక పైనాపిల్ని పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు అందరూ కూడా వారానికి కనీసము ఒకరోజు అందరూ తినటము ద్వారా ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు